రోజమ్మ ఇంటికి పోయి రాగి సంకటి తిన్నా, నాటుకోడి పులుసు తిన్నా మాకేం బాధ లేదు. జగన్ రెడ్డిని ప్రగతి భవన్ కు పిలిచి బంతి భోజనం పెట్టినా మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ఇష్టం, అలైబలై చేసుకోండి, వాళ్ళు ఏమని చేసుకోండి. కానీ వాళ్ళ ప్రాజెక్టులు ఈ జీవో మీద ఎందుకు కొట్లాడతలేడు? డిసెంబర్లో అసెంబ్లీలో చర్చ జరిగి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా పోతిరెడ్డి పాటను విస్తరణ చేపడుతున్నాను చెప్పిన తర్వాత జనవరిలో ఇంటికి పిలిచి పంచభాష ప్రమాణాలు పెట్టిండు. ఎవడైనా బుద్ధున్నోడు మన నీళ్లు తరలించకపోతా అంటే మన ఇంటికి పిలిచి మనం భోజనం పెట్టి శాలువలు కప్పి సన్మానం చేస్తామా? అంటే ఇక్కడ కేసీఆర్ లాలూచి పడుతున్నాడు. అది కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కోసం లాలూచి పడుతుండా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఏదైనా ఈయన దాని చేతులు ఉందా, లేకపోతే వీళ్ళ ఇద్దరి మధ్యలో ఏమైనా అవగాహన ఉందా అని తేలాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చెప్పేదానికి చేసేదానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు నేను ఏదైతే అంశాన్ని లేవనెత్తిన్నో కేసీఆర్ వివరిస్తారా, కేటీఆర్ వివరిస్తాడా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న సాగునీటి రంగ నిపుణులు కానీ విద్యుత్ రంగ నిపుణులు కానీ చెప్పమన్నారు. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, శ్రీశైలం నిండకుంటే వెనకాల నుంచి వెనకాలకి కృష్ణా జలాలు తరలించకపోతే ఈ మూడు పవర్ ప్రాజెక్టులు చచ్చిపోతాయి, ఇవి ఇన్ప సామాన్కి అమ్ముకోవాల్సి వస్తుంది ప్రాజెక్టులు, ఇది నష్టమా కాదా? పావలాకు పర్ యూనిట్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు కావాలన్నా 10 రూపాయలకు బయట కొనుగోలు చేయాలన్నా ఈ ఒక్కదానికి సమాధానం చెప్పవాలను ఆ మేధావిని. ఇప్పుడు నాకు నేను మేధావిని అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కుదరదు. నీ పనుల వల్ల ఎదురుకున్నోడు చెప్పాలి. ఎక్కడికి చెప్పింది కదా, నేను 80,000 పుస్తకాలు చదివినాడు ఒక ఆయన చెప్పింది, ఆయన మర్చిపోయి మళ్ళీ తర్వాత సవరణ నోటు విడుదల చేశారు. సార్ మా సార్ మర్చిపోయి చెప్పిన 80,000 పుస్తకాలు కాదు 80,000 సీసాలు అని. సో అట్లున్నది ఆయన మేధావితనం అంతా.